హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా వచ్చేసి ఇది ఒక మంచి శుభవార్త అండి. ఇది వరకు మనకి వాలంటీర్లకి సచివాలయాలకి సంబంధించి శాఖ అనేది ఉంది, కానీ దానికి సంబంధించి అయితే మినిస్ట్రీ లేదండి. ఇప్పుడు మనకి కొత్తగా ఆ వ్యవస్థని పటిష్టం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మినిస్ట్రీ అయితే దానికి ఏర్పాటు చేశారండి. దానికి సంబంధించిన సమస్యలు కానీ, దానికి సంబంధించిన విధి విధానాలు కానీ, దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ కానీ, లేకపోతే ముందు ముందు వచ్చే విధి విధానాలకు కానీ ఒక మినిస్ట్రీని అయితే ఏర్పాటు చేశారు. ఇదైతే చాలా చాలా మంచి శుభవార్త. దీన్ని బట్టి ఏంటంటే చాలా మట్టుకు రాజీనామా చేయని వాలంటీర్లు ఉంటారు అనేది అయితే దీని ద్వారా మనకి అర్థమవుతుందండి. మినిస్ట్రీ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు మనకి డోలా బాల వెంకటస్వామి గారు ఉన్నారు కదండి, ఆయనకి మినిస్ట్రీ అయితే ఇచ్చారు. బీసీ దివ్యాంగుల మైనారిటీ ఏదో ఇచ్చారండి, వృద్ధులకు సంబంధించింది. ఇంకొకటి అందులో ముఖ్యంగా సచివాలయాలు వాలంటీర్లు కలిపి బై చేశారండి, కింద ఎక్కడ పెట్టలే. ఇది వరకు అయితే మనకి సచివాలయాలను పైనుండి కింద వార్డు గ్రామ వార్డు వాలంటీర్లను ఇచ్చేవారు. సో ఇలా లేకుండా ఈసారి సచివాలయాలు పక్కనే మనల్ని వాలంటీర్ల కింద చేర్చారు. అంటే మనం ప్రస్తుతానికి ఓ మెట్టు ఎక్కే ఉన్నాం. ఇంకొకటి వచ్చేసి చాలా మంది డౌట్ వచ్చేసి మాకు ఏజ్ లిమిట్ 35 ఇయర్స్ అంటున్నారు కదా, 35 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళని తీసేస్తారా? అలాంటిది ఏమీ ఉండదండి. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే 35 45 అలా ఉండొచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు 35 లో జాయిన్ అయ్యారు, ఏజ్ పెరుగుతూ ఉంటది. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ కొత్తగా జాయిన్ అవ్వాలి అంటే ఏజ్ లిమిట్ కంపల్సరీ 18 to 35 ఇయర్స్. ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తో అంటున్నారు కదా, మేము ఆల్రెడీ 10th ఇంటర్ తో జాయిన్ అయ్యాము, ఇప్పుడు మేము రాజీనామా చేయలేదు, మా పరిస్థితి ఏంటి? మీరు డిగ్రీ లేకపోయినా మీరు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి, 90% ఉండదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే మనకి చాలా మంది జాయిన్ అయినప్పుడు 10th ఇంటర్మీడియట్ తో, ఇప్పుడు విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ 10th ఇంటర్మీడియట్ తో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారండి. అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసే వచ్చారు, కానీ వాళ్ళు ఏజ్ పెరిగిన తర్వాత మనకి డిగ్రీ లేదని తీసేయారండి. ప్రమోషన్ కి డిగ్రీ తెచ్చుకోమంటారు. అలాగే ఒకవేళ ఎప్పుడైనా మనల్ని పర్మనెంట్ చేసే సమయంలో డిగ్రీ అడిగే అవకాశం ఉంటుంది, వాళ్ళని మాత్రమే పర్మనెంట్ చేస్తామనే అవకాశం ఉంటుంది. ఈ లోపు మనం ప్రైవేట్ గా ఓపెన్ డిగ్రీలు అయితే చేయొచ్చు. సో మీరైతే ఎటువంటి టెన్షన్స్ భయాలు అయితే పెట్టుకోవద్దు, ఎటువంటి అపోహలకు తావివ్వకండి. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే పర్మనెంట్ చేసే ముందు కానీ, లేదా ప్రమోషన్ ఇచ్చే ముందు కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ తెచ్చుకోమని కొంత గడువు అనేది ఇస్తారు. సో మీరైతే ఎటువంటి టెన్షన్స్ అయితే పడక్కర్లేదు. ఒకవేళ ఇప్పటి వరకు అయితే డిగ్రీ అయితే అడగలేదండి. ముఖ్యంగా వచ్చేసి ఈ వీడియోలో నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, ఒక 30 సెకండ్స్ ఏ ఉంటుందండి అది. అది మహా టీవీలో వచ్చింది. మనకి చంద్రబాబు నాయుడు గారు సెన్సెక్స్ స్కిల్స్ మీద సంతకం పెట్టారు కదండి, 5వ సంతకం. ఆ 5వ సంతకం వచ్చేసి చాలా మంది వాలంటీర్లకు సంబంధించి అంటున్నారండి. ఎందుకంటే డిగ్రీలు పీజీలు చేసిన వాలంటీర్ వ్యవస్థలో యూత్ వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. చాలా కంపెనీలు తీసుకొస్తున్నాం, ఇందులో 100,000 మంది యువత ఉన్నారు. తక్కువలో తక్కువ 150,000 మందిలో కనీసం ఒక 50,000 మంది అయినా సరే డిగ్రీ పీజీ వాళ్ళు ఉంటారు కదండి. సో అటువంటి వాళ్ళ స్కిల్స్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇది తీసుకొచ్చారని చెప్పేసి ప్రస్తుతానికి వార్తా కథనాల్లో అయితే వస్తుందండి. ఇదే నిజమని కూడా ఉన్నత వర్గాలు అయితే తెలుపుతున్నాయి. సో స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి ఉద్యోగాలు ఇస్తారు. సో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది 90% ఇంటర్ 10th వాళ్లే ఉంటారండి. ఇది ఒకటైతే గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే డిగ్రీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, ఇంకా బీటెక్ వాళ్ళకి కూడా స్కిల్స్ అనేది నేర్పించడానికి ఆల్రెడీ సైన్ అయితే చేసేస్తారు. ఇదైతే నిజం. కావాలంటే క్లిప్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇంకా చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ పెడుతున్నారు, తిట్టుకుంటున్నారు. నేను ముందే చెప్తున్నానండి, రాజీనామా చేసిన వాళ్ళకి 90% కాదు, 99.99% ఛాన్స్ అయితే లేదు. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి టీడీపీ కార్యకర్తలకి ఇస్తారు అని. ఇది ఒకటి దయచేసి పూర్తిగా చూడకుండా మాత్రం నన్ను తిట్టొద్దు ప్లీజ్, దయచేసి అండి. ఏమనుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.